మీడియా మిత్రులందరికీ నమస్కారం. మునుగోడు ఎన్నిక విషయంలో రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా తదనంతర పరిణామాలు క్షేత్రస్థాయిలో మా కార్యకర్తల అభిప్రాయాలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి మాకే సపోర్ట్ చేయమని వారి నుంచి విజ్ఞప్తులు ఫోన్లలో కొంత సంభాషణలు అట్లాగే మా పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చ సెక్రటరీలో చర్చ పోలిట్ బ్యూరోతో సంప్రదింపులు ఇవన్నీ పూర్తి చేసుకొని ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చాం. మునుగోడులో బీజేపీని ఓడించే దానికోసం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేయాలని టిఆర్ఎస్ని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఉన్న నేపథ్యం మొదటిది అక్కడ కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉండి రాజీనామా ప్రకటించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తన రాజీనామా సందర్భంగా ఒక మాట చెప్పాడు, ఈ రాజీనామా ఎందుకు చేస్తున్నామని. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావడం లేదు, గత 4 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించట్లేదు, కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే. వెనకడు ఒక సామెత చెప్పినట్టు ముడ్డి మీద అంతే మూతి పనులు రాలుతాయని రాలవట్లా టిఆర్ఎస్ పార్టీ నీ నియోజకవర్గానికి అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేసినట్టు. అందుకని అది కారణం సరైంది కాదు, అది కేవలం సాకు మాత్రమే అనేది మా పార్టీ అభిప్రాయం. అసలు కారణం ఏంటనేది అమిత్ షా గారు చెప్పారు ఆయన సభల్లో, కొనుగోళ్ళు పెట్టిన బీజేపీ సభల్లో చాలా స్పష్టంగా వక్తలందరూ ప్రధాన వక్తతో సహా రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి, బీజేపీని గెలిపించండి, గెలిపించిన ఒక నెల రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం స్పష్టంగా ప్రకటించారు. అదేదో బజార్ నాయకుల ప్రకటన కాదు, కేంద్ర హోంమంత్రి ప్రకటన. అంటే దీని అర్థమేంటి? శాసనసభలో స్పష్టమైన మెజారిటీ టిఆర్ఎస్ పార్టీకి ఉంది, సరే దాని పరిపాలన మంచిగా ఉందా చెడ్డగా ఉందా అవిశ్వాసం పెట్టుకోవచ్చు, విమర్శించవచ్చు, గది దించుతానొచ్చు, అవన్నీ కాకుండా ఒక ఉప ఎన్నిక వస్తే ఆ ఉప ఎన్నికల్లో ఒక బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మొత్తం పూర్తి మెజారిటీ ఉన్న గవర్నమెంట్ని నెల రోజులు పడగొట్టేస్తాం. అంటే దీని అర్థమేంటి? అంటే అక్కడ శాసనసభ్యులందరినీ కొనేస్తాం, లేదు ఈడీలో సిబిఐలో ప్రయోగించి అందరినీ లొంగ తీసుకుంటాం, కేంద్రంలో మా చేతిలో పవర్ ఉంది అని. దేశ రాజకీయాల్లో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మోడీ మాట్లాడిన మాటలు కానీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ దేశవ్యాప్తంగా ఒక రాజకీయమైనటువంటి వక్రమార్గం పట్టినటువంటి పరిస్థితి బీజేపీ పరిపాలనలో ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కోల్పోయడం, రాజ్యాంగ యంత్రాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, రాజ్యాంగ సంస్థలు అయినటువంటి సిబిఐ కానీ లేక ఈడీ కానీ సుప్రీంకోర్టుతో సహా ఇంకా అనేక కేంద్ర సంస్థల్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేయటం అనేది చాలా స్పష్టంగా ఈ రోజుల్లో కనబడుతుంది. అంతేకాదు, దీని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉందనేది మా పార్టీ యొక్క అంచనా. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న బలాబలాల ప్రకారం టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా పోటీ జరిగే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలి. టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంటే టిఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి బీజేపీకి ఉంటుందని ఒక సిగ్నల్ తెలంగాణ రాజకీయాల్లోకి పంపించాలనేది బీజేపీ యొక్క ప్లాన్. అలా పంపించాలంటే కాంగ్రెస్ బలంగా బలమైన నియోజకవర్గం, ఎన్నికల నాడు 5000 మెజార్టీతో బహుశా నాకు గుర్తున్నంత వరకు రాజగోపాల్ రెడ్డి గెలిచాడు, మరి అంత బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళిపోతే 3rd పొజిషన్లోకి పోయే పరిస్థితి వస్తుంది ఇవాళ. ఇక కాంగ్రెస్ నాయకులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక సిగ్నల్ ఏంటంటే, ఒక సంకేతం ఏంటంటే, రాబోయే ఎన్నికల్లో మునుగోడులాగానే మిగతా నియోజకవర్గాలు కూడా మారిపోతాయి. ఎన్నికల్లో ఈరోజున డబ్బు, బిర్యానీ, సారా ఇవి ఆయుధాలుగా మారిపోయినాయి. ప్రజలు, ప్రజాసేవ, సమస్యల పరిష్కారం ఇవి పక్కకు పోతున్నాయి. కాబట్టి వాటిల్లో ధీటుగా టిఆర్ఎస్కి మేమున్నాం కాబట్టి, అట్లాగే రాష్ట్ర అధికారం టిఆర్ఎస్ చేతిలో ఉంటే కేంద్ర అధికారం మా చేతిలో ఉంది కాబట్టి
एन कीआरएस ढीकने मेमे अने सिग्नल कांग्रेस नायक कांग्रेस इनदे अ दूर का उहतहला एट्ट परस्तु टीआरएस एदुर्को अधिकार रावाली और प्रयत्न जो रेवंत रेड्डी गारु चाला कष्ट आये अध्यक्षुडैन तर्वात कोंत कदलिक ग्लामर क्रेज को आयन की కాబట్టి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లో ఉన్న తగాదాలు రేవంత్ రెడ్డి మీద విమర్శలు ఈ వాతావరణంలో మునుగోడు ఎన్నికల్లో జరిగిన ఫలితం అది ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ కు ఒక సిగ్నల్ ఇచ్చి టిఆర్ఎస్ ని ఎదుర్కొనే వాళ్ళందరూ టిఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీలోకి చేరేట్టుగా ఈ ఎన్నికను ప్లాన్ చేశారు ఇది స్పష్టమైనటువంటిది ఈ అంచనాలు మేము వచ్చిన తర్వాత देश में यानी राष्ट्र में यानी बीजेपी प्रधान शत्रु मैं भावस्ना प्रधान शत्रु अंत व्यक्तिगत मोडी षा तो लेकिन लोकल बीजेपी नायक तो व्यक्तिगत तगादालेम ले व्यक्त अंदर गौरविस्तम का समस्या राजकीयल वक्रमार्गम पट्टी बीजेपी मतोन्मादा पेंपोषिस्तू देशा रावण काष्ट मार्स्ट बीजेपी अभी चाल प्रमादम దురదృష్టవశాత్తు చాల రాజకీయ పార్టీలు తెలంగాణలో ఈ కేసీఆర్ గారి అప్రజాస్వామ్య పద్ధతుల వల్ల ఆయన పరిపాలనలో అనేక లోపాల వల్ల ఆయన మీద ద్వేషం పెంచుకొని బీజేపీ ప్రమాదాన్ని కూడా లెక్కేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. పొలిటికల్ పార్టీగా ఏ పార్టీ కూడా ఇప్పుడు టీఆర్ఎస్కు దగ్గర లేదు, ఒక ఎంఎం తప్ప. అంటే బీజేపీ ప్రమాదాన్ని తెలంగాణలో ఉన్న పార్టీలు చాలా తక్కువ అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చూస్తున్నాం, అనేక బీజేపీ ప్రపాలిత రాష్ట్రాల్లో చూస్తున్నాం వాళ్ళు చేస్తున్న ఆగడాలు. కనీస ప్రజాస్వామ్యం లేదు. ఆఖరికి మోడీ పైన షా పైన ఒక ట్వీట్ పెడితే, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెడితే కూడా రాజద్రోహ నేరం కింద చట్టాలు తీసుకొచ్చి జైలు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇక్కడ గెలవడానికి లేదు. అలా ఓడించాలంటే గతంలో 5 సార్లు సిపిఐ గెలుచున్న సీటు, సిపిఐతో సంప్రదింపులు చేశాం, మన బలమేంటి, బీజేపీని ఓడించగలమా, ఇద్దరం కలిసి పోటీ చేస్తే. ఒక అంచనాకు స్పష్టంగా వచ్చాం, మన గతంలో బలమైన సీట్ నిజమే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పోటీ చేయటం ద్వారా బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చడం అవుతుంది తప్ప బీజేపీని ఓడించగలిగే పరిస్థితి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా లేదు. కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో బీజేపీని ఓడించి తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తు రాజకీయాల్ని ఈ కాషాయమయం కాకుండా కాపాడాలంటే ఇప్పుడు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం తప్ప ఇంకొక మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చాం. ఆ ప్రకారంగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రజలందరికీ నేను ప్రకటిస్తున్నాను. అయితే మా ప్రకటనకు బహుశా సిపిఐతో ఇంకా మాట్లాడాల్సి ఉంది. వాళ్ళు తీసుకున్న వైఖరికి కొద్ది తేడా ఉంది. వాళ్ళు కేసీఆర్ గారు సభలో కూడా పాల్గొన్నారు, మద్దతు ప్రకటించారు. అట్లాగే ఈ ఎన్నికే కాదు, రాబోయే కాలం అంతా కూడా టీఆర్ఎస్తో కలిసే ఉంటాం, వచ్చే ఎన్నికలు కూడా కలిసే పోటీ చేస్తాం అనే విధంగా వాళ్ళ ప్రసంగాలు అనిపించినాయి. ఇంకా వివరణ వాళ్ళు తీసుకోవాలి. కానీ మా పార్టీకి సంబంధించినంత వరకు ఆ రకమైన వైఖరి మేము తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎన్నిక వచ్చింది మునుగోడు నియోజకవర్గంలో. మునుగోడులో స్పష్టంగా అక్కడ బలాబలాలు మారుతున్న రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ బీజేపీ అభ్యర్థులను ఓడించడం అనేది ఆ మునుగోడు రాజకీయాలు ఇచ్చా కానీ భవిష్యత్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం చూసినా కానీ అది అవసరమని భావించాం. అంతవరకు నిర్ణయం తీసుకున్నాం. రేపు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు సభలో, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా సిపిఐ సిపిఎం ఇంకా లౌకిక ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసే పనిచేస్తాం దేశంలో భారత రాజకీయాల్లో బీజేపీని గద్దె దించేదాకా పోరాటం సాగాలన్నాం. ఆయన ప్రకటన స్వాగతిస్తున్నాం, ఎందుకంటే సిపిఎం పార్టీగా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కలపాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఆ కలపడం దేశ స్థాయిలో ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కాదు. అట్లా ఫ్రంట్ ఏర్పాటు వల్ల ప్రాక్టికల్గా అది వర్కౌట్ కాదనేది మా అనుభవం అంచనా. ఎందుకంటే జాతీయ పార్టీలుగా లేవు ఇవన్నీ. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒక కాంగ్రెస్ తప్ప, జాతీయ పార్టీలుగా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప. మిగతా పార్టీలు బలంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోగలిగిన శక్తి ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నాయి.
ప్రాంతీయ పార్టీలతో జాతీయ కూటమి అంటే ఎన్నికల సందర్భంగా ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ బీహార్లో నితీష్ కుమార్కు ఓట్లు వేయించేదో నితీష్ కుమార్ వచ్చి తెలంగాణలో టిఆర్ఎస్కో బీజేపీ వ్యతిరేక శక్తులు ఓట్లు వేయించేదో ఉండదు. అట్లాంటి పరస్పర ఓట్ల సహకారం ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఫ్రంట్ ఉండాలి. అది కాకుండా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఓట్లు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్న పార్టీలతో రాష్ట్ర స్థాయి ఫ్రంట్లు ఏర్పడాలి. ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో జాతీయ స్థాయి కూటములు ఏర్పడి బీజేపీ రాకుండా చేయాలి. ఇది ప్రాక్టికల్గా గతంలో ఏమి జరిగినా ఏ ఎన్నికల్లో బీజేపీని పక్కన పెట్టే కూటమి ఏర్పడినా అది యూపీఏ కావచ్చు లేదా నేషనల్ ఫ్రంట్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా అట్లా ఏర్పడినాయి. కాబట్టి ఆ రకంగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనే ప్రయత్నాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ ఇప్పటి నుంచే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్తులో కలిసి ఉంటామంటే ఆ భవిష్యత్తులో ఎవరు ఎట్లా ఉంటారో తెలియదు. ఆ భవిష్యత్తులో కూడా ఇదే వైఖరితో ఉండి బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ ఉండి బీజేపీ పరిస్థితి ప్రమాదకరంగా తెలంగాణ ఉంటే తప్పనిసరిగా అప్పుడు మేము సూటబుల్ నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో నిర్ణయం మాత్రం ఈ మునుగోడు ఎన్నికల్లో తక్షణం బీజేపీని ఓడించడం వరకే ఇది పరిమితం. మరొక అంశం, గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి మేముగా పోటీ చేయగలిగిన చేస్తున్నాం, మిగతావి ఆనాడున్న పరిస్థితిని బట్టి మద్దతు ఇస్తున్నాం బీజేపీకి వ్యతిరేకంగానే. మొదటి ఎన్నికల్లో టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చాం మేము పోటీ చేసిన స్థానాలు కాక. అదే సందర్భంలో టీఆర్ఎస్ పరిపాలనలో లోపాల గురించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తున్నాం. అది పోడుభూముల సమస్య కావచ్చు, నిర్వాసిత భూముల సమస్యలు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు కావచ్చు, ఆశాలు అంగన్వాడీలు కావచ్చు, పంచాయతీ కార్మికులు కావచ్చు, ఇవాళ వీఆర్ఏల సమస్య కావచ్చు, లేక ఆర్టీసీ సభ సందర్భంగా సంపూర్ణంగా మద్దతు ఇచ్చాం. ఇప్పుడు ఆర్టీసీ సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిపై నిరంతరం మేము పోట్లాడుతున్నాం. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధు స్కీములు ఇట్లాంటివన్నీ అన్నిటి మీద, అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఆ సమస్యల మీద కూడా కొట్లాడుతున్నాం. అయితే కొట్లాటేం ఆగవద్దు భవిష్యత్తులో కూడా. కాకపోతే కేసీఆర్తో ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా కలిసి వ్యవహరించే సందర్భం వస్తుంది కాబట్టి స్నేహపూర్వకంగా కూడా అడుగుతాం. రేపు సీఎం గారు కలవాలని కోరుతున్నారు అన్నారు, మంచిది కలుస్తాం, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. కలిసినప్పుడు కూడా చెప్తాం సమస్యలు, ఈ సమస్యలు పరిష్కారం చేస్తే సంతోషిస్తాం. సంతోషించడం మా సంతోషం కాదు, కేసీఆర్ గారు కూడా సూచన చేయదలుచుకున్నాం. ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేస్తే మీకు ఇంకా ప్రజల మద్దతు పెరుగుతుంది, బీజేపీ వ్యతిరేక పోరాటానికి విలువ పెరుగుతుంది, అది ఆయనకి ఉపయోగం. లేదు, అమలు చేయరు, మా పోరాటం యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పుడు గతంలో పోడు సమస్యల పరిష్కారం కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్ దాకా ఒక పోడు పాదయాత్ర 5,000 మందితో నిర్వహించాలని నిర్ణయం చేశాం. ఇప్పుడు మునుగోళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రంలో మా నిర్ణయంలో ఏం మార్పు ఉండదు. ఈలోపే ఈ ఎన్నికలోపే ఆ సమస్య కూడా పరిష్కారం చేసి పట్టాలు ఇస్తారు, ఇంకా మంచిది, సంతోషం. లేదంటే తప్పనిసరిగా ఎన్నిక ఎన్నికే ఉంటుంది, ఓటు టీఆర్ఎస్కి వేస్తాం, పోడియాత్ర సాగుతుంది, ఇంకా అనేక సమస్యల మీద ప్రజలతో కలిసి పోరాటాలు సాగించడం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతుంది. ఇది ఈ ఎన్నిక సంబంధించి సిపిఎం పార్టీ తీసుకున్న వైఖరి. థ్యాంక్ యూ. అదే నేను చెప్పింది, అదే ఆ తేడా ఉంది. ఆ తేడా వాళ్ళు నిజంగానే ఆ వైఖరి తీసుకున్నారా లేదని ఒకసారి మేము క్లారిఫై చేసుకున్నాం. వాళ్ళు తీసుకున్నా సరే అది వాళ్ళ వైఖరి, వాళ్ళ ఇష్టం. కానీ మా వైఖరి మాత్రం ఇంతవరకే ఉంటుంది. గతంలో ఏ ప్రెస్ మీట్లో అయినా ఏ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో అయినా టీఆర్ఎస్ని ఏ అంశంలో వ్యతిరేకిస్తాం, యుద్ధం చేస్తామని చెప్పామో ఆ ఒక్క ప్రతి అంశాన్ని మేము కట్టుబడే ఉన్నాం. ఇప్పటికీ ఒక్కటి మారలేదు, టీఆర్ఎస్ని గవర్నమెంట్ కూల్ చేస్తాం, బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తామని మేము చెప్పలేదు. ఇప్పుడు చెప్పాం, రేపు కూడా చెప్పాం. రాజకీయంగా తీసుకునే వైఖరి వేరు, సమస్యల మీద చేసే యుద్ధం వేరు. టీఆర్ఎస్ని మేము గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు వ్యతిరేకిస్తుంది కూడా సమస్యల మీదే, రేపు వ్యతిరేకిస్తాం. రేపు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా యుద్ధమే చేస్తాం, అక్కడ సమస్యల మీద వైఖరి ఏంటని.
తప్పు ఆరోపణలు ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు ఎదుటి పక్షం మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు, అందులో వాస్తవం లేదు. కృష్ణ హత్య విషయంలో చాలా స్పష్టంగా జిల్లా పార్టీ ప్రకటించింది, స్టేట్ పార్టీ నుంచి నేను కూడా ఛానల్స్కి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, హత్యను మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా అక్కడ జరగాల్సిన అవసరం లేదు, పార్టీ అట్లాంటి విధానానికి వ్యతిరేకం. లోకల్ కక్షలతో వ్యక్తులుగా కొంతమంది చేసిన పని అది, ఆ చేసిన వాళ్ళు విచారించండి, చట్టబద్ధంగా శిక్షించండి అని కూడా మేము కోరాం. కాకపోతే చేసిన వ్యక్తులకు పరిమితం చేయకుండా దాని రాజకీయంగా రంగుపులిమి లేని వాళ్ళని ముఖ్య నాయకులను కూడా కేసులు ఇరికిస్తున్నారు కాబట్టి మా పార్టీ కార్యకర్తలు డిఫెండ్ చేసే అవకాశం మాకు ఉంటుంది. అంతవరకే చేస్తున్నాం తప్ప ఇంకోటి లేదు. దానికి ఇవన్నీకి సంబంధం పెట్టుకొని తప్పు. మా ఓటు బ్యాంక్ ఇప్పటికే తగ్గింది, ఏ పొత్తు లేకపోయినా ఏ ప్రభావం పడుతుంది ఎట్లా పడుతుంది అనేది ప్రజలు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ బీజేపీ గెలవడం వల్ల తెలంగాణ రాష్ట్రం మీద చాలా పెద్ద ప్రభావం పడుతుంది. మీరు అడుగుతున్నట్టుగా వీళ్ళని సపోర్ట్ చేస్తే మీ ఓటు తగ్గుతుందని అడిగారు, కానీ వాళ్ళు గెలిస్తే అసలు కమ్యూనిస్టులనే లేకుండా చేస్తారు, కమ్యూనిస్ట్ పార్టీలే లేకుండా చేస్తారు సమానం, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకే పార్టీ లేకుండా చేస్తారు. అట్లాంటి రాజకీయ వైఖరితో ఉంది బీజేపీ కానీ దాన్ని అనుకున్న ఆర్ఎస్ఎస్ కానీ. ప్రగతి బొమ్మను రమ్మని చెప్తూనే ఉన్నారు. మేము మా స్పష్టంగా మా క్యాడర్లతో సంప్రదించి, మా పార్టీ కమిటీలతో సంప్రదించి, ప్రజలతో అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే సమయం తీసుకొని మీ నిర్ణయం చేస్తామని చెప్పాం. ఇప్పుడు నిర్ణయానికి వచ్చాం, ప్రకటిస్తున్నాం కాబట్టి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రిని పిలిస్తే పోవడానికి మాట్లాడడానికి మాకు అభ్యంతరం లేదు. పోయినప్పుడు ఈ సమస్యలు చెప్తాం. అట్లా లోకల్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మూసీ ప్రక్షాళన కోసం ఈ మునుగోడు ఎన్నిక ప్రకటించిన తర్వాతనే మూసీ ప్రక్షాళన కోసం మేము పాదయాత్ర చేశాం. ఆ పాదయాత్ర నేనే ప్రారంభం చేశా పోయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ ఉంది, బీజేపీ చేయాల్సిన పని ప్రధానం, మూసీ ప్రక్షాళన కోసం ప్రాజెక్టు టేకప్ చేయాలి, దానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఉంది. ఇద్దరి గురించి చెప్పాం, రేపు చెప్తాం ముఖ్యమంత్రి కలిసినప్పుడు. అట్లాగే ఇప్పుడు చౌటుప్పల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమైన కేంద్రం చౌటుప్పల్లో, అక్కడ డిగ్రీ కాలేజ్ ఇస్తా అని గతంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు. ఇవన్నీ అడుగుతాం, ప్రజా సమస్యల మీద పోట్లాడటానికి ఏమి ఇబ్బంది. సమస్యలు పరిష్కారం అయినా సరే ఓటేయిన పార్టీలు కూడా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఉన్నారు, గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మీద జిఎస్టీ వేశారు, జిఎస్టీ కేంద్రానికి సంబంధించిన విషయం. బీజేపీ అక్కడ పోటీ చేస్తుంది, జిఎస్టీ రద్దు చేయాల్సి మేము కోరుతున్నాం, చేనేత కార్మికులతో పోరాడుతున్నాం. రేపు ఒకవేళ అమిత్ షాను ఇంకోటి వచ్చి మేము జిఎస్టీ రద్దు చేస్తున్నాం చేనేత కార్మికుల కంటే, చేనేత కార్మికులారా జిఎస్టీ రద్దు చేసింది కాబట్టి మీరు బీజేపీకి ఓటేయండి అని చెప్పాం మేము. బీజేపీని చిత్తు ఓడించడని చెప్తాం చేనేత కార్మికులు కూడా. జిఎస్టీ అనేది ఒక సమస్య, మనిషి అనే వాడికి సమాజానికి కూడా సమస్యలు ఉంటాయి. ఒక్క సమస్య ఆధారంగా రెండు సమస్యల ఆధారంగా ఒక పార్టీని వ్యతిరేకించడము, ఈ ఒక్క సమస్య పరిష్కారం చేసేది కాబట్టి సపోర్ట్ చేయడం అట్లా ఉండదు. పాలిటిక్స్ అంటే ఇష్యూసే, ఇష్యూస్ కాంప్రహెన్సివ్గా చూడాలి. 100 సమస్యలు ఉంటాయి మనిషికి, అందులో ఒక సమస్య పరిష్కారం చేసినంత మాత్రం ఒక పార్టీకి చేసి, మళ్ళీ ఇంకొక సమస్య ఇంకొక పార్టీ పరిష్కారం చేస్తే ఆ పార్టీకి చేసి, ఇది కాదు. టోటల్ లైఫ్లో కాంప్రహెన్సివ్గా ఏ పార్టీ యొక్క విధానం ఉంది అని చూస్తాం. రెండవది, ఒకవేళ టీఆర్ఎస్ 100 సమస్యల్లో 30 చేస్తుంది, 70 చేయట్లేదు. చాలా సంక్షేమ పథకాలు పెట్టారు, కొన్ని సంతోషించే వాళ్ళు ఉన్నారు, లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు, దాన్ని దేన్ని వ్యతిరేకించలేమేము. రైతులకు ఇచ్చేది కానీ లేక కళ్యాణ లక్ష్మి కానీ ఇట్లాంటివన్నీ, కానీ ఇంకా చాలా సమస్యలు పరిష్కారం కానీ ఉన్నాయి. బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య పోటీ వస్తే దేశంలో ఉన్న సమస్యల్లో అత్యధిక సమస్యల మీద ప్రజలకు వ్యతిరేకమైన వైఖరి తీసుకుంటుంది బీజేపీ. ఒకవైపు సమస్యల మీద కొన్ని చేయట్లేదు అనుకున్నా సరే ఆ కంపారిజన్లో ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా దీన్ని సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
అది పాలిటిక్స్. నేను రిక్వెస్ట్ చేశాను మా ఆఫీస్కి వచ్చారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు టైం తీసుకోండి, మేము 10 రోజులు 15 రోజులు టైం తీసుకుంటాం, బీజేపీని ఓడించగలిగే శక్తిలోకి మీరుంటే మీ పార్టీ నిలుపుకోగలిగితే అప్పుడు టీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య పోటీ జరిగితే మేము ఎవరికైనా సపోర్ట్ చేయాలా లేదా అనే సమస్య వస్తుంది. ఇదివరకు అట్లాంటి సమస్యలు వచ్చినాయి, కానీ బీజేపీకి మొత్తం ఈ పార్టీ అంతా మారిపోతే మాత్రం బీజేపీని ఓడించేదానికి టీఆర్ఎస్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. మీ పార్టీని మీరు కాపాడుకోండి సలహా చెప్పాను. లేదు, ఎందుకంటే అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత చాలామంది చర్చలు ఏం చేస్తున్నారంటే నిజం కాదు నాకు తెలియదు, కాంగ్రెస్ చెప్పాలి లేదా వెంకటరెడ్డి గారు చెప్పాలి. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నా సరే కాంగ్రెస్ బలహీనపడే వైపే ప్రయాణం చేస్తోంది. అరే బీజేపీకి కాంగ్రెస్ మధ్య, బీజేపీకి టీఆర్ఎస్ మధ్య పోటీ జరగబోతోంది అనేది స్పష్టంగా వచ్చిన అంచనా. అది సో ఓకే, థ్యాంక్ యూ.